ఈరోజు బద్దమాత అన్నదాన ఉద్దాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీమతి బండారు ఆరతి గారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు శ్రీమతి యాన్రాపు పార్వతి గారు, క్రీస్తు శేషులు యాన్రాపు సత్యనారాయణ గారి సంవత్సరికం ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ యాన్రాపు సత్యనారాయణ గారికి, అలాగే శ్రీమతి పార్వతి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. శేషులు యాదవ్ సత్యనారాయణ గురించి, శ్రీమతి పార్వతి గారి గురించి రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు, ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధురస్మృతతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరియు నమస్సుమాంజలి క్రీస్తు శేషులు యాండ్రపు సత్యనారాయణ గారికి, క్రీస్తు శేషులు యాండ్రపు పార్వతి గారికి, శ్రీమతి పార్వతి గారికి నమస్సుమాంజలి. అలాగే డాక్టర్ శ్రీమతి బండారు ఆరతి గారికి, శ్రీ బండారు శ్రీనివాస చక్రవర్తి గారికి, అలాగే చిరంజీవి ఖ్యాతి గారికి, అలాగే మోయి తేజ గారికి, సూర్య సత్యనారాయణ గారికి, మొత్తం ఒకటే పేరు, నీలాద్రి గారికి, ఇంద్రా గారికి, ఆరిణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 20 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఆరతి గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దదిగా వివరిస్తున్న మా తల్లిలాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీమతి ఆరతి గారు, అలాగే శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రవ్వ కేసరి, అలాగే మిక్చరు, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. బాగా